నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి 9 రోజులు ఘనంగా రాష్ట్ర ఆడపడుచులకు తీరొక్క పూలతో 9 రోజుల ఆటపాటలతో అలరించి నిర్వహించిన సద్దుల బతుకమ్మ సందర్భంగా 41వ డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మస్వామి గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు మరియు డివిజన్ ప్రజలకు అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. 41వ డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మస్వామి గౌడ్. మర్చిపోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను చాలా ప్రతిష్టానంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఆడపడుచుల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ పండుగను 9 రోజుల నుండి కూడా గవర్నమెంట్ చాలా ప్రతిష్టంగా తీసుకొని మహిళలకు తగులు ఏర్పాట్ల కోసము ఆశలు కృషి చేస్తూ రంగలీల మైదానం కానివ్వండి, కిలవరంగల్ కానివ్వండి, పద్మక్షమ్మ గుట్ట కానివ్వండి, ఇక్కడ వేయి స్తంభాలు కూడా ప్రతి చోట కూడా అన్ని అంగులతోటి లైటింగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మరమ్మతులు అన్నీ సౌండ్ సిస్టమ్ అన్ని ఏర్పాట్లు చేసి ఆడపడుచులకు తగు విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది గవర్నమెంటు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు వచ్చిన కానుండి తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అనేది కూడా గిఫ్ట్గా వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఒక కేసీఆర్ గారు ఒక అన్నగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు ఒక అన్నగా తోబుట్టుగా ఉండి వాళ్లకు చీరలు కూడా పంపిణీ తీసుకోవడం జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ప్రతి డివిజన్లో. అలాగనే 41 డివిజన్ నుండి కూడా మేము చాలా అభివృద్ధి పనులలో కూడా మేము ముందున్నాము. తగు అభివృద్ధి పనులలో కూడా డ్రైన్ కానీ రోడ్స్ కానీ ప్రతి కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉండి కూడా మేము అన్ని ఏర్పాట్లలో ముందుంటున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కేసీఆర్ గారు కూడా ఆడపడుచుల కోసం కూడా చాలా కార్యక్రమాలు ఇంకా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆడపడుచులందరూ కూడా మరొకసారి కూడా మేము